అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మనకి ఏప్రిల్లో అక్షయ తృతీయ పండుగ అయితే రానుందండి మరి ఈ పండుగ గురించి చాలా మందికి రకరకాల సందేహాలు అయితే ఉన్నాయండి ఏప్రిల్ ఇరవై రెండున చేసుకోవాలా ఏప్రిల్ ఇరవై మూడున చేసుకోవాలా అన్న సందేహం చాలా మందిలో ఉందండి ఆ సందేహాలన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తానండి అలానే ఈ రోజున ప్రత్యేకంగా లక్ష్మీ కుబేరుని పూజ అయితే చేస్తారండి ఈ పూజ మీద కూడా మీకు ఉండేటువంటి సందేహాలన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ సంవత్సరం అక్షయ తృతీయ మనకి ఏ రోజు వచ్చిందో అన్న సందేహం ఉంది కదా అండి మరి మన పురాణాల ప్రకారం వైశాఖ మాసంలో వచ్చేటువంటి మూడవ రోజు తదియాతిథి తదియాతిథి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనము అక్షయ తృతీయ పండుగ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి మనం ఆ ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఇరవై మూడవ తేదీన రెండు రోజులు మనకి తదియా తేదీ అయితే రావడం జరిగిందండి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఉదయం ఉదయం నుంచి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఉదయం వరకు మనకి తదియా తేదీ అయితే ఉందండి మీరు బంగారం కొనేవాళ్ళు మాత్రం మీరు తదియా తేదీ ఎప్పుడు ఉంటుందో ఆ టైంలో మీరు ఎప్పుడన్నా మీరు కొనొచ్చండి మీరు ఇరవై రెండవ తేదీ కొనాలా ఇరవై మూడవ తేదీ కొనాలా అలా అయితే ఏం లేదండి రెండు రోజుల్లో మీకు తదియా తేదీది ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతే మీరు కొనొచ్చండి ఎక్కువ భాగం మనకి ఏప్రిల్ ఇరవై తేదీనే ఉందండి మన హిందూ ధర్మ ప్రకారం సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున మనము ఆ తిథిగా ఆ పండుగగా మనం గుర్తిస్తామండి ఆ ప్రకారం చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన సూర్యోదయం టైంకి మనకి తదియా తిథి అయితే లేదండి కొంచెం ఒక గంట తర్వాత మనకి తదియా తిథి అనేది ప్రారంభమైంది ఇరవై కదా అండి మీరు ఏ రోజున పూజ చేసుకోవాలో మీకు విలును పట్టి తదియా తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో మీరు అక్షయ తృతీయ పూజ అయితే తప్పకుండా చేసుకోవాలండి ఇరవై రెండవ తేదీన ఉదయం ఏడున్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు పన్నెండు గంటల లోపల పూజ అయితే చేసుకోవచ్చండి మీకు ఇరవై రెండవ తేదీన కుదరని వాళ్ళు ఇరవై మూడవ తేదీన ఉదయం మనకి ఏడున్నర లోపల వరకు అయితే మనకి తదియా తిథి ఉందండి మీ తిథులలో ఈ లక్ష్మీ కుబేరిని పూజ అయితే చేసుకోవచ్చండి మరి ఈ పూజ చేసేటప్పుడు చాలా మందికి కొన్ని సందేహాలు అయితే వస్తాయండి మరి మాకు పూర్తి పూజా విధానం షోడశోపచార పూజలు చేయాలి అనుకున్న వాళ్ళకి మాకు డీటెయిల్స్ అనేటివి ఎక్కడ దొరుకుతాయి అంటే ఇప్పుడు మనకి గూగుల్లో సెర్చ్ చేయగానే లక్ష్మీ కుబేరుని పూజా విధానం అని సెర్చ్ చేయగానే మనకి చాలా పీడిఎఫ్లు అయితే ఉన్నాయండి వాటిలో తెలుగుకు సంబంధించిన పీడిఎఫ్లు కానీ మీరు సేవ్ చేసుకొని మీరు ఆ మంత్రాలను పెట్టుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చు అండి ఇంకా చాలామందికి ఇంకొక చాలా సందేహాలు ఉన్నాయండి ఒక్కొక్క సందేహాన్ని నేనైతే ఈ వీడియో నేను క్లియర్ చేస్తానండి ఈ వ్రతం మనం చేస్తాం కదా అండి తొమ్మిది వారాలకు మనం చేస్తాం కదా తొమ్మిది వారాలు ఖచ్చితంగా చేయాలా అంటే మీకు కుదిరినన్ని వారాలు మీరు చేస్తాను అని అమ్మవారికి మీరు సంకల్పం అయితే చేసుకోండి తొమ్మిది వారాలు కానీ ఐదు వారాలు కానీ మూడు వారాలు కానీ చేస్తాము అని సంకల్పం అయితే చేసుకోండి ఈ ఈ పూజ ఎప్పుడైతే చేయాలి అని అనుకుంటున్నారో ఆ టైంలో మాత్రం ఖచ్చితంగా నియమాలు అయితే పాటించాలని ఈ పూజ ఎప్పుడైతే చేస్తారో అని అనుకుంటున్నారో ఆ రోజున ఉదయాన్నే తలస్నానం అనేది చేయాలండి తప్పకుండా పూజ అయ్యే వరకు ఉపవాసం అయితే ఖచ్చితంగా ఉండాలండి తరువాత మీరు పూజ చేసిన రోజు మాత్రం ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి నేల మీద అయితే పనుకోవాలండి అలానే రజస్వల అయిన వాళ్ళు కానీ అలా ఉంటారు కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా మన పూజా మందిరం వైపు అయితే చూడకూడదండి ఈ పూజ చేయాలి అని అనుకున్న వాళ్ళు మీకు మధ్యలో ఆటంకం వచ్చింది అనుకోండి మీరు తొమ్మిది వారాలు చేయాలి అని అనుకుంటున్నారు రెండు వారాలు అయితే మీరు పూజ చేశారండి మధ్యలో మీరు మూడో వారంలో మీకు డేట్ వచ్చేసి ఏదో ఆటంకం జరిగింది ఏదైనా సరే ఎమర్జెన్సీ మీకు అయ్యింది మీరు ఆ వారం వదిలేసి తర్వాత వారం అయితే మీరు ఈ పూజ అంతా అయిన తర్వాత పుస్తకాలు ఏమన్నా పంచాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుందండి పుస్తకాలు అటువంటివైతే ఏం పంచాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా ఈ పూజకు ఉద్యాపన ఎలా చేయాలి అంటే మనము చివరి వారంలో మనము ఇప్పుడు సపోజ్ తొమ్మిది వారాలు మనం పూజ చేస్తాము అని అనుకోండి తొమ్మిదో వారంలో ఉద్యాపన అనేది చేసి ఏ విధంగా చేయాలి ఉద్యాపన అంటే తొమ్మిది వారాలు పూర్తి అయిన తర్వాత మీరు ఎవరైనా సరే ఒక ముత్తైదుని ఇంటికి పిలిచి ముత్తైదు కానీ ఎవరైనా సరే అండి వాళ్ళని పిలిచి మనము భోజనం అన్న మనం పెట్టాలండి అదే మనకి ఉద్యాపన అనేది అవుతుందండి ఇంకా చాలామందికి సందేహం అయితే ఉంటుందండి గర్భిణీ స్త్రీలు పూజ చేసుకోవచ్చా అని గర్భిణీ స్త్రీలు అయితే ఐదవ నెల వరకు అయితే ఉన్నవాళ్ళు పూజ అయితే చేసుకోవచ్చండి ఐదవ నెల దాటిన తర్వాత అయితే ఈ పూజ అయితే అస్సలు చేయకూడదండి ఎందుకంటే బిడ్డ అవయవాలు అనేటివి పూర్తిగా ఏర్పడతాయి కాబట్టి అది ఒక మైళ్ళతో అండి కాబట్టి అప్పుడు పూజ అయితే చేసుకోకూడదండి తర్వాత పూజ అంతా అయ్యాక మనము లక్ష్మీదేవి ఫోటో కానీ లక్ష్మీ కుబేరుని ఫోటో కానీ అలానే కాయిన్స్ ఉంటాయి కదండీ ఇలా పూజలో సంబంధ పెట్టిన వస్తువులన్నీ ఏం చేయాలి అంటే పూ ఫోటో అనేది పూజ అయ్యాక ఫోటో లక్ష్మీదేవి ఫోటో కానీ కుబేరుని ఫోటో కానీ కాయిన్స్ కానీ మిగతా వస్తువులు ఏం చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుందండి ఫోటో అనేది మనం పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చండి డబ్బులు మాత్రం అంటే కాయిన్స్ ఉంటాయి కదండి ఆ కాయిన్స్ను మనము బిరువాలో మనం పెట్టుకోవచ్చండి లేదా మనము ఉపయోగించేటువంటి పర్సులో మనము ఆ డబ్బులు అనేటివి ఒక రూపాయి కాయిన్ కూడా మనం తీసి మన పర్సులో అనేది పెట్టుకోవచ్చండి ఈ పూజా ఫొటోస్ని ఈ డబ్బుల్ని మనము మంగళ శుక్రవారాలలో అయితే అస్సలు తాకూడదండి తర్వాత రోజు సోమవారం బుధవారం ఇలాంటి రోజుల్లో మనము వాటిని తీసుకొని మనము పక్కన పెట్టుకోవాలండి మనం పీఠం ఏర్పాటు చేసుకుంటాం కదండి పీఠం మీద బియ్యం అనేది మనం పోస్తామండి మరి ఈ బియ్యంని మనం ఏం చేయాలి అంటే ఏదైనా మనం నైవేద్యంగా మనం ఇంట్లో అన్నం చేసుకునేటప్పుడు వాటికి మనం ఉపయోగించుకోవచ్చండి మరి ఈ తా తాంబూలం అనేది మనం అమ్మవారికి సమర్పిస్తాం కదండి ఆ తాంబూలాన్ని ఏం చేయాలి అంటే మనము దంపతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ తాంబూలాన్ని తీసుకోవచ్చండి పసుపుతో చేసిన గణపతి ఉంటుంది కదండీ పూజ చేసిన తర్వాత ఈ గణపతిని ఏం చేయాలి అంటే తులసి కోట మొదట్లో మనము పెట్టుకోవచ్చండి లేదా ఏదైనా బావిలో కానీ పారే నీటిలో కానీ మనము ఆ పసుపు ముద్దనైతే మనం వేసుకోవాల్సి ఉంటుందండి తరువాత ఈ పూజ ఎప్పుడెప్పుడు చేసుకోవాలి అంటే ఈ పూజ మనము ఉదయం సూర్యోదయంకి టైంలో మ్యాక్సిమం మనము ముహూర్తం లోపల పూజ చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో మీరు పూజ చేయలేని వాళ్ళు ఉదయం పదకొండు గంటల లోపల ఈ లక్ష్మీ కుబేరును పూజ అయితే చేసుకోండి మీకు ఉదయం కుదరని వాళ్ళు సాయంత్రం మీరు ఆరు గంటల తర్వాత మీరు పూజ అనేది ఎప్పుడన్నా చేసుకోవచ్చండి తరువాత వచ్చే సందేహం రజస్వల కాలంలో ఏటు సూతకంలో ఉన్నవాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చా అంటే మీ రిలేటివ్స్ మీ ఇంటి పేరు మీద ఎవరైనా చనిపోయి ఉంటారు కదా అని సంవత్సరం లోపల ఉన్నవాళ్ళు పదకొండు నెలల లోపల ఉన్నవాళ్ళు ఈ లక్ష్మీ కుబేరుని పూజ అయితే అస్సలు చేయకూడదండి అలానే మీ ఇంట్లో ఎవరైనా సరే డేట్ అయిన వాళ్ళు ఉన్నా కూడా ఈ పూజ అనేది చేయకూడదండి తరువాత కొంతమందికి కలశం పెట్టుకునే ఆనవాయితీ అయితే ఉంటుందండి మరి కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పీఠను కొబ్బరి వాటిని ఏం చేయాలి అంటే పూజ అంతా అయ్యాక మనం తీసివేసి తరువాత మనము ఆ కలశంని తరువాత వారంలో పూజలు అయితే మనం పెట్టుకోవచ్చండి తర్వాత వచ్చే సందేహం పురుషులు ఈ పూజ చేయవచ్చా అన్న సందేహానికి వస్తే పురుషులు స్త్రీలు ఎవరైనా సరే ఈ పూజనైతే చేసుకోవచ్చండి తరువాత అక్షయ తృతీయ రోజు చేయకుండా మనకి అక్షయ తృతీయ రోజు ఈ పూజ అనేది చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారండి మరి ఈ పూజ చేయలేని వాళ్ళు లక్ష్మీ కుబేరుని పూజ ఎప్పుడు చేయాలి ఏ ఏ రోజులలో చెయ్యాలి అని అంటే ప్రతి గురువారం శుక్రవారం రోజులలో అలానే పౌర్ణమి రోజులలో ఏదైనా ఒక రోజు మనం ఎంపిక చేసుకొని ఆ రోజులలో మనము ఈ లక్ష్మీ కుబేరుని పూజ అయితే మనం చేసి మీరు తొమ్మిది పౌర్ణమిలు చేయాలి అని అనుకొని మీరు సంకల్పం చేసుకుంటే విశేషమైన ఫలితం అయితే ఉంటుందండి మీరు తొమ్మిది పౌర్ణమిలలో ఏదైనా ఒక పౌర్ణమి రోజు మీకు ఆటంకం వస్తే తర్వాత నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజున మీరు కంటిన్యూ చేసుకోండి లేదా మీరు ఇంకొక పౌర్ణమి రోజు మీరు వేరే మీ బంధువుల ఇంటికి వెళ్ళవలసి వస్తే అక్కడ చేసుకోవచ్చా అంటే వాళ్ళకు కూడా ఆ ఇంట్లో కూడా మీరు చేసుకోవచ్చండి మీరు చేసుకున్న పూజని మీ బంధువులకు చెప్పడం వల్ల కూడా మీకు పుణ్యం అనేది వస్తుందండి ఈ విధంగా అయితే మనము పూజ అనేది చేసుకోవాలండి ఇవండి మీకు లక్ష్మీ కుబేరుని పూజలో సందేహాలు ఆల్మోస్ట్ అన్నీ క్లియర్ అయ్యాయి అని నేను అనుకుంటున్నానండి ఇంకా మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు నిరభ్యంతరంగా మీరు అడగండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మన ఛానల్లో ఆల్రెడీ డివోషనల్కి సంబంధించిన ప్రతి వీడియో అయితే ఉందండి మీకు ఏ వీడియో కావాలన్నా సరే మన ఛానల్కి వెళ్ళి చూడండి మీకు చాలా యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్